ఎండలు వస్తున్నాయి కదా నా మబ్బునే కాదు ఎండలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఆరోగ్యపరంగా
చాలా చరిగల జెండా ఇక్కడ మన హాయిని చూడండి రాతున్నా మన్నె నాలుగు మాట్లాడాలి ఇది పోయిదల అది తిరుపతికి जरगंड वैसे
Come on.
మన పైసలే సెంట్రల్ పైసలు ఇస్తామంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తలేదు వాళ్ళు
ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో అందుకొరకే మీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, మీ అందరూ కూడా సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి. అతి సామాన్య కుటుంబం నుండి చిన్న స్థాయి కార్యకర్త నుండి ఇయాల మనకు ఇక్కడికి ఇచ్చేసిన మన అన్న మల్లి సంజన్నయ్య గారికి హృదయపూర్వక ఉద్యమాభివందనలు. ఎందుకంటే అన్నా ఇయాల మన జయించాల గంటే జయించాల చైత్ర యాత్ర అంటేనే గతంలో ఎన్నో ఉద్యమాలకు నిలువున్నా మన జయించాల గంట. ఈ గంట నుంచి ఇదే మేము సంజ్ఞాన కూడా హామీ ఇస్తున్నాం. ఇదే గంట మీదకి వెళ్ళి చైత్ర యాత్ర మొదటి అసెంబ్లీ ఇక్కడ నుండే గెలిపించుకుంటున్నామని మీ బోధనలు చేస్తున్నాం. బండి సంజయ్ అన్న గారు మనకు ఇంత రోజు వచ్చేసారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నా జితేంద్రన గడ్డనై, నా రావణ గోపన్న గడ్డనై. రేపు బాడీలో జితేంద్రన బాగా తెలుసా పిడానని అప్పుడు బాడీలో రక్తం వెళ్ళాయన్న, రక్తం కట్ట ఎక్కువ బుల్లెట్ వెళ్ళాయన్న. రావణ గోపన్న జెండా జితేంద్రనకు రావణ గోపన్నకు నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిరన్న. ఫలానా డేట్ లో చంపుతాం, ఫలానా ప్లేస్ లో చంపుతాం, ఫలానా టైంకు చంపుతాం, హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చారన్న. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోలేదన్న. బతికిన వారు జెండా కోసం పనిచేస్తారు. గట్టుబంటూరు పుట్టిన గడ్డ మీద మనకు ఆవేశం తగ్గుతుందన్న. నేను అనుకున్న జితేంద్రన పోర్షన్ తగ్గిందని నాకు అనుకున్నా. ఈరోజు చూసాక అబ్బో డేంజర్ అన్న. మీరు జితేంద్రన్న రామన్న గోపన్న వారసులు మామూలు కాదన్న. అలా ఊర్కలు కలవదు అత్యాధ అసలు పికిగాల పికిగాల కూడా దమ్ము తెలియదు తెలుసా. కాసేపు జెండు నుంచి వచ్చే అగ్గి మంటకు పింక్ కలర్ జెండా మారి మసైపోతున్న విషయం తెలియదు. మొన్న చిన్నడ గారు సారు టీవీ చూసిరా, కోసి 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 మళ్ళీ వెళ్ళాయి. ఇక మళ్ళీ వస్తాడయ్యా, వస్తాడా? ఏ మళ్ళ బిందాస్కి మన మీద అవుతాడు. ఇప్పుడు మళ్ళా రాలిగా. ఇక బండిసలు చేస్తుడు, బండిసలు చేస్తుడు. ప్రజా సంగ్రామ యాత్ర వస్తుందంటే మళ్ళా ప్రశ్నిస్తారు ప్రజలు. మళ్ళా రాకుంటే నా దుకాణం మూత పడుతుంది. నన్ను ఎవరు చేయకుండా నన్ను ఎవరిని కానడు. నా ముఖమే ఇప్పటికే ఇవాడు చూస్తలేడు కాబట్టి ఎట్లా ఇబ్బంది అని చెప్పి ఆయనతో వచ్చే వస్తే లేబర్ కుర్చీ లేదు కూడా లేబర్ రానే గీని కూర్చేస్తారు అన్న కూడా విగ్రహాలు. పాపం చిన్న పిల్లలతో కూర్చునేస్తారు పసి పిల్లలు అన్న. టీవీ చూసి కదా, ఇంకా పసి పిల్లలతో కుర్చీలు తీవులు వేయించరు, తూడిపించరు, మళ్ళీ ఎత్తిపించరు, వాళ్ళతో నీళ్ళ పాకెట్ ఏడిపించరు, నీళ్ళ బాటిల్ ఏడిపి ఏడిపించరు, వాళ్ళతోనే నీళ్ళ పాకెట్లు వంచిపించరు. ఈ ముట్లన్న ఈ దరిద్ర ముడికి దరిద్ర పరిచి నీళ్ళ పెంచిన మనకు అర్థం కాదు తెలంగాణ తప్ప కదా. ఇక వచ్చే సార్ వచ్చే ఏం కోసిందన్న. మళ్ళా ఫస్ట్ చైనా బజార్ అన్నాడు. చైనా బజార్ ఉన్నది కదా, ఏం చేసింది చైనా బజార్. బీజేపీ వచ్చాక మోడీ వచ్చాక చైనా బజార్ అన్నాడు. చైనా బజార్, చైనా బజారు భారత్ బజార్గా మార్చిన ఘనత నరేంద్ర మోడీది. ఆ చైనా బజార్లో ఏముంటాయన్నా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి. అవి చిన్న తయారు చేసి రవి ఏడు తయారు చేసి రవి ఈయన తయారు చేస్తున్నారు. పేన పేన చైనా బజారు. ఇప్పుడు మనం మైసూర్ పాక్ తింటాం, మైసూర్ తయారు చేసిరా అదేమన్నా తిన్నారు తయారు చేసిరా. మనం హోటల్ మైసూర్ బజ్జీ తీసుకురా అంటాం, ఆ బజ్జీ మైసూర్ తయారు చేసిందా. నువ్వు తింటావు నప్పటప్పటి ఇంటవద పొద్దున్న చేసి మైసూర్ తయారు చేసినట ఇరాన్ని చాయటం ఇరాన్ తయారు తీసుకొచ్చిరా. మరి గింత అక్కడ లేకుండా ముఖ్యమంత్రి హైపా తినాలే బాబు. అంటే ఏ వయస్సు మీద పడే, వయస్సు మీద పడే. ఇక డిప్రెషన్ పోకుండా ఏం చేస్తారే రిటైర్మెంట్ ఇవ్వలేదా. మన విషయాలకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ ఢిల్లీ పోయి నెక్స్ట్ బీఆర్ఎస్ అయింది. ఇక మళ్ళీ ఇంకోటి చెప్పిండ, ఇంకోటి ఏం చెప్పిండా మళ్ళీ కొన్ని తప్ప చెప్పిండు. నేను అనుకున్నా ఇచ్చేది పీచేది అది 100 అంటారు 200
అంటే ఎంపీ గెలిచాక వేములవాడ వెళ్ళి వేములవాడ వేణక సార్ ఈ వేములవాడకు ప్రసాదం స్కీమ్ కింద నేను పైసలు పట్టుకొస్తా అప్రూవల్ ఇయ్యన్న అబ్బో అప్రూవల్ ఇస్తే బండి చెప్పారా పాపం ఒక ఈఓ ఏం చేసిండు సార్ ఈ వేములవాడ అప్రూవల్ ఇవ్వాలి సార్ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి 100 కోట్లు ఇస్తానని ఇప్పుడు 400 కోట్లు ఇవ్వాలి ఒక్క పైసా ఇయ్యలేదు సార్ అని మీకు వెళ్ళి అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసిపడేశారు ఇప్పుడు 400 కోట్లు వస్తుండే ఈయన చెప్పింది కదా సార్ వేములవాడ అప్ప ఊరుకుడా అంటే మాట చెప్తారు ఆడవే నేను నా భార్య పెళ్లి ఇక్కడనే అయింది రాజన్న సన్నిధిలో పెళ్ళైందని కాబట్టి నేను పెళ్లి చేసుకున్న రాజన్న మర్చిపోతారా నేను అన్నాడట అని ఏ వంద కూడా రేపే ఇస్తారనట ఇంతవరకు లాభం అదే దిక్కి రాలేదు వంద కూడా రాలే ఆ ధర్మపురి వేలు వస్తుంది మాకు 20 పూలు లక్ష్మీ నరసింహస్వామి అందుకే లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోతే నాకే పాపం దొరుకుతుంది అద్భుతంగా బ్రహ్మాండంగా 100% అంటే అవుట్ అన్నట్టు కాదు వేడు ఆడ 100 కోట్లు ఇస్తారు అదే విగ్రహం అన్నారయ్య ఆడ బాసరకు వేడు అరే ఇంత ఇంత 400 కోట్ల అప్పుడు 500 కోట్లు సారీ 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 అన్న 100 కోట్లు కాదు ధర్మపురి 500 కోట్లు 500 కోట్లే సారీ సారీ తప్పైంది ఏ సరస్వతి బాసర వేడు బాసరు పోయి తెలంగాణలో ఇంత విద్యావంతులైన తెలంగాణ విద్యావంతులకు వేడుక ఎంత అయిందంటే ఇంత విద్యావంతులు ఇంత పెద్ద అయిందంటే మన బాసర సరస్వతి అమ్మవారే కాబట్టి బాసర మర్చిపోతాను అని చెప్పి ఆడ 100 కోట్లు ఇదే కొట్టు పెంచినాడు 100 ఆడొక్కడి ఈడికొచ్చే ఈడికొచ్చే ఏం చేసాడు అసలు ఇంతవరకు అన్న అనే ఇంతవరకు ఒక్కసారి నా కొండగట్టు పోయినా నేనే ఎందుకోడే ఎందుకోడే ఎందుకోడు ఆ కొండగట్టు పోకుండా కొండగట్ల గంట మంది పేదోళ్ళు చచ్చిపోయారు లేదా పేదోళ్ళు చచ్చిపోయారు కదా ఒక్కసారి నా కలిసి నడిచి వాళ్ళకి సంతాపం ప్రకటించానన్న నేను పోయినా ఊరి పోతే బాధ అనిపించింది అన్న కుటుంబాల కుటుంబాలు చచ్చిపోయారన్న ఆ గల్లి పోతే అన్ని టెంట్లే అన్న లాస్ట్కు అందరు కలిసి సామూహికంగా పెద్ద కర్మలు చేసే పరిస్థితి వచ్చింది అన్న ఊరి పోతే బాధ అనిపించింది అన్న ఈ మూర్ఖుడు ఒక్కసారి సంతాపం ప్రకటించిన కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ఒక్క పైసా ఇచ్చిన పాపాల్లోని దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన పోటుగాడు తోపుగాడు తీసుకున్నారు కానట్టునే 100 కోట్లు ఇస్తారట ఇవ్వకుంటే గుంజుకొస్తా అంటే నిన్న ఎత్తునట పైసలు ఇచ్చినా ఇచ్చినట రావాలి నాకు డౌట్ వస్తుంది అప్పుడే కేసీఆర్ బిడ్ వచ్చేదానికి మధ్య ఊకే 2-3 సార్లు వచ్చింది మరి కేసీఆర్ తిరిగి 100 కోట్లు ఇస్తా అంటే నాకు డౌట్ వస్తుంది అప్పుడు బిడ్డ వచ్చిన అక్కడ ఉన్న జాగలు ఉన్నది కావచ్చు నాకు డౌట్ ఎందుకంటే యాదాద్రిపై జాగలు కొని ల్యాండ్ రేట్లు పెంచడానికి యాదాద్రి డెవలప్ చేసింది అవును కదా అది కూడా రోడ్లు ఉందనే గొడవ కూతున్నాయి కూడా ఈడ కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు ఇయ్యకుంటే బిడ్డ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇప్పటికే నీ బతుకు బర్బాద్ అయిపోతుంది అది అయిపోయింది కదా ఈడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు ఏం చేస్తున్నావు ఏం బీకినావు ఏం పోసినావో చెప్పాలి చెప్పాలనేనా భారతీయ జనతా పార్టీ వస్తున్నట మోటార్ల కట్ట మీటర్లు పెట్టదట ఆయన కింద పెట్టిన మీటర్ చూసుకుంటాడు మీటర్ పెట్టనే మీటర్ తిరుగుడు స్టార్ట్ చేస్తానే నీ బిడ్డ బండారం బయట ఉంటుంది అక్క మీరు వినాలే కేసీఆర్ బిడ్డ ఏదంతా చేసిండో తెలుసా అక్క లిక్కర్ సారా దండ దొంగ సారా దండ చేసింది దొంగ సారా చేస్తారు అక్క మనం చేస్తారా ఇంకా వేరే చేసింది అక్క క్యాసినో అని వీళ్ళు అంటారు నేనేమంటే పచ్చాల క్లబ్బో నేనంట మన తెలంగాణ రావడం చేస్తారు అక్క అది చేస్తారు అక్క ఇప్పుడు ఆయమేనట స్వాతంత్ర సమరయోధులట నిజాం రజాకరులు ఉరికిస్తారే మీకు బతుకమ్మ ఆడ రాకుంటే బతుకమ్మని నేర్పించినారు అది ఏం నేర్పించింది నేర్పించిందా ఏమాడింది బతుకమ్మ హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది లాస్ట్కు చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది బతుకమ్మ ఆడేదన్నా బతుకమ్మ పేరు డిస్కో డ్యాన్స్ చేయించింది సార్ బతుకమ్మ అంటే ఎందుక నాకు గుర్తు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్న కలిసి బతుకమ్మ తయారు చేస్తాడన్నా అందంగా పుట్టం తయారు చేస్తుండే తయారు చేశాక ఆ బతుకమ్మను మోయడం కష్టం కాబట్టి ఆడవులకు బరువు అవుతుంది కాబట్టి మా నాన్న నెత్తి మీద పెట్టుకుంటుండే మా అమ్మ ఏం చేసిన ముత్తైదులు అందరూ ఒక పల్లెంలో
పసుపుతో గంధంతో గౌరవం అని తయారు చేసి ఆ ప్లేట్లో పట్టుకొని పోయి బతుకమ్మ ఎక్కడ ప్రదక్షిణ చేస్తామో ఆడ బతుకమ్మను పెట్టిన తర్వాత మా అమ్మ ఇసుకపై గౌరవమ్మను దాని మీద పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండే. ఇదే అక్క బతుకమ్మ. ఇలా ఏం చేస్తాక ఇక జోడు బతుకమ్మ అక జోడు బతుకమ్మ డిస్కో డాన్స్ చేసాక బతుకమ్మ తల్లిని కించపరిచినాక కేసీఆర్ బిడ్డ వట్టి అవుతుంది అన్న పాపం వట్టి అవుతుంది అన్న. ఇప్పుడు మీరు ఏం చేయాలనే జగిత్యాలరా కేసీఆర్ బిడ్డ మీద విచారణ జరిగితే ఈ జగిత్యాల చౌరస్తాలో దిష్టి బొమ్మలు కాలబెట్టాలి. ఈ జగిత్యాల చౌరస్తాలో టైర్లు కాలబెట్టాలి. ఈ జగిత్యాల్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి. కేసీఆర్ బిడ్డను విడుదల చేయాలి. లేకుంటే మనం ఆత్మహత్యలు చేసుకోవాలంట కేసీఆర్ సార్ కట్టుకుంటావా నేను చేస్తావన్నా. కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయాలా లేదా అంటే మీరు ఎత్తే ఎత్తలు కొట్టియారా ఏంటి ఆమె అత్తారెడ్డి పోతుంది ఏదేమన్నా అత్తారెడ్డి పోతుంది బొట్టు పెట్టి గూన్స్గా పోతారు. నేను అడగడం బండి సంజయ్ అట బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు చేస్తాడా నన్ను సాక్షి కోసమే విసిరుడు సిబిఐ వాళ్ళు బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు నేనెందుకన్నా నువ్వే అనుకుంటే నేనేం చేస్తా దానికి. మరి నేను సాక్షిగా పిలుస్తా నువ్వు ఏం చేయాలి సాక్ష్యం ఇవ్వాలి. మరి నీ బంగ్ల కింద వందల మంది 200 మంది ఎదురు నీకు ఓ పులిబిడ్డ సింహం బిడ్డ సింహాలు పులులు నక్కలు గబ్బిల తప్పు ఏమి తప్పు చేసిన మీద సిబిఐ కానీ ఈడి కానీ విచారణ పక్క జరపాల్సిందే. ఎవరు ఫిర్యాదు చేసినా ఆధారాలతో సహా ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ మీద విచారణ జరపాల్సిన బాధ్యత ఆయా సంస్థల మీద ఉంటుంది. విచారణ జరపాల్సిందే. వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎగ్జామ్షన్ ఏ ఉండదు ఇంకోనంటే ఎగ్జామ్షన్ ఏ ఉండదు. కాబట్టి తప్పకుండా విచారణ జరపాల్సిందే. దోషులను శిక్షించాల్సిందే. ముఖ్యమంత్రికి వచ్చి ఏం చేయాలి ముఖ్యమంత్రికి వచ్చి ఏం చేయాలి మీటర్లు కూడా పెట్టామన్నా ఈయననే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈయన కాదని నరేంద్ర మోడీ గారు వచ్చి మోటార్లకు మీటర్లు పెట్టారా అంత కుట్రన్న. ఆయననే మీటర్లు పెడదామని చూస్తాడు. మీటర్లు పెడదామని చూసి దాన్ని నరేంద్ర మోడీ గారికి నెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. బిడ్డను మీటర్లు పెట్టుడు సాడే గుంజుగా తగ్గారని రైతులు ఊకోరు. ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈక రోడ్ల వాకు 130 కోట్లు పెట్టుడు అది కూడా ఉడకపోయింది పోయిందలేదా. దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదా. ఇలా మాతా శిశు కేంద్రంలో మాతా శిశు కేంద్రంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారు చనిపోయారా లేదా. ఇలా రమ్య అనే బాలింత చనిపోయింది. లాస్యా 7 కుమార్ లాస్యా 7 లో కుమారుడు చనిపోయాడు. మహేశ్వరి బాలిక బాలింత చనిపోయింది. నాగరాణి అనే బాలింత చనిపోయింది. రజిత అనే బాలింత చనిపోయింది. పావన అనే 23 సంవత్సరాల యువతి చనిపోయింది. రాజశేఖర్ చిపాప చనిపోయింది అన్న. దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదా మాట్లాడలేదా. ఇలా బస్టాండ్ నడిపోట్టు ఇలా బస్టాండ్ నుంచి ఇలా రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టాలా చెప్పాలా లేదా. ఈ నాకు ఈ ప్రాంతంలో జగిత్యాలకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా లేదా. ఎంతమంది నా తమ్ముడకు ఉద్యోగం ఇచ్చాడో చెప్పాలా లేదా. ఎంతమంది తమ్ముడకు నిరుద్యోగ వృద్ధి ఇచ్చాడో చెప్పాలా లేదా. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండో చెప్పాలా లేదా. ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చిండో చెప్పాలా లేదా. ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండో చెప్పాలా లేదా. ఇలా బీసీ కులవృత్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తుండో చెప్పాలా లేదా. ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 8 కోట్ల రూపాయల నిధులుచ్చిండో చెప్పాలా లేదా. ఈ జగిత్యాల మున్సిపాలిటీకి కోరుట్ల మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం మున్సిపాలకు 8 కోట్ల రూపాయల నిధులుచ్చిండో చెప్పాలా లేదా. ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఏం చేసినావో ఏం బీకినావో చెప్పకుండా ఇవాళ ప్రజల మధ్య విద్వేషాలు రగిస్తున్నానా. మళ్ళా సమైక్యవాదం స్టార్ట్ చేస్తున్నానా. అక్కడ సమైక్యాంధ్ర నాయకుడితో కుంభకేయుడు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిండో ఆయన పిలిచి దావతిచ్చిన తెలంగాణ జోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్లు చేస్తూ కమిషన్లు దొబ్బుతూ ఇద్దరు కాంప్రమైజ్ పార్టీ చేస్తున్నారన్న.
నాకు అన్యాయం జరిగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రజలు తిరస్కరిస్తే నన్ను ప్రజలు తిరగబడితే నేను జై తెలంగాణ అంట నీ ప్రాంతంలో నీ ప్రజలు తిరస్కరిస్తే నీ ప్రాంత ప్రజలు అడ్డుకుంటే నీ ప్రాంత ప్రజల్ని నశించుకుంటే నువ్వు జై ఆంధ్రాను నువ్వు జై ఆంధ్రానాలే నేను జై తెలంగాణ అంట ఇద్దరం కొట్లాడుకోవాలి మళ్ళీ యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలి చేసుకునే విధంగా ప్రేరేపిస్తా చేసుకునే విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తా మళ్ళీ నువ్వు అక్కడ ముఖ్యమంత్రి కావాలి నేను ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి మన ఇద్దరం కలవాలి దోసుకోవాలి దాసుకోవాలి లక్షల కోట్లు దొబ్బిపోవాలి నా బిడ్డలకి లక్ష కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ దందా చేయాలని చెప్పి కుట్ర చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న బిచ్చపత్తు చేసిండనా మనది ఒక్కొక్క పేరు మీద మీ అందరి పేరు మీద లక్షల 20,000 అప్పు చేసిన మీ అందరి పేరు మీద పుట్టబోయే పిల్లల పేరు మీద లక్ష 20,000 అప్పు చేసిన ఈ జగిత్యాల ప్రాంతంలో నీడలేని పరిస్థితి ఈ జగిత్యాల జిల్లాలో ఇండ్లు కట్టడానికి ముఖ్యమంత్రికి పైసలు లేవట ఆయన బిడ్డ మాత్రం లక్ష కోట్లు దొబ్బిపోయి ఢిల్లీలో దొంగ సారా దెంద చేయడానికి పైసలు లేవట అరే జగిత్యాలలో నా తమ్ముళ్లకు ఉద్యోగం చేయడానికి పైసలు లేవట నా తమ్ముళ్లకు నిరుద్యోగం పుట్టడానికి పైసలు లేవట ఆయన బిడ్డ మాత్రం లక్ష కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో దొంగ సారా దంద చేయడానికి పైసలు ఉన్నాడట 8 సంవత్సరాలు నష్టపోయిన రైతు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోలేదన్న ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదన్న 3 రోజుల్లో తుఫాను ఉన్నట ఈ తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం రోడ్ల మీద ఉన్నది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నది ధాన్యం కొనుగోలు చేయి మూర్ఖుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టపడతలేడన్న గతంలో చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి పండించిన ప్రతి గింజ నేనే కొంటా అంటే పోయిన నేనే వేనన్నా నల్గొండ జిల్లాకు వేణా కొనుగోలు కేంద్రానికి వేణా ఎవరు కొంటున్నా రైతులు అంటే ముఖ్యమంత్రి కొంటున్నా చెప్పిన బాధ అనిపించిందన్న ఢిల్లీ నుంచి సర్కిల్ చెప్పి సుధీల్ తాడు చేత పట్టుకున్నా రైతన్నా వినన్నా ఈ సుధీల్ తాడు పైసలు మోడీ అరిస్తున్నారు ఈ గోన సంచి పైసలు మోడీ అరిస్తున్నారు ఈ లేబర్ పైసలు మోడీ అరిస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ అరిస్తున్నారు అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ అరేస్తున్నారు బట్టలను బియ్యం ఆడించేందుకు పైసలు మోడీ అరేస్తున్నారు 6 నెలల పాటు వడ్లను స్టోరేజ్ చేసే గోడౌన్ ఖర్చు మోడీ అరేస్తున్నారు ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల బ్రోకర్ అయిన ముఖ్యమంత్రి బ్రోకరిజం చేసేందుకు బ్రోకర్ పైసలు కూడా నా మోడీ అరేస్తున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత రైతులు వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే మోడీ గారికి పేరు వస్తుంది రైతులను ఇబ్బంది పెట్టాలి రైతులను మోసం చేయాలి రైతులను నరక యాతనకు గురియాలి ఆ నేరాన్ని మోడీ గారికి నీకు నెట్టాలని చెప్పి కుట్రలో భాగమే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏం సాధించినమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మన బతుకులేదన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన బతుకులేదన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు చనిపోయారన్న తెలంగాణ రాష్ట్రం వచ్చాక వడ్ల కుప్పల మీద గుండె వలిగి చచ్చిపోయే పరిస్థితి రైతులు వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారన్న ఉద్యోగాలు రాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియో కాల్లు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న రంగరంగ బొంబాయి బస్సు కలిసిందన్న ఈ మూర్ఖుడు అంటాడు బొంబాయి ఓటులట దుబాయి ఓటులట బొంబాయి ముంబై దుబాయ్ బొగ్గుబాయి అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రాంగరాంగ బొంబాయి బస్ అన్న 10th క్లాస్ పిల్లాడన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లాడు దుబాయ్ పోతున్నాడు ఎందుకు పోతున్నావు తమ్ముడు నీ పేరు ఏం పేరంటే ప్రభాస్ అన్నాడు ఎందుకు పోతున్నావు తమ్ముడు అంటే మా నాన్న కూలి పని చేస్తాడు సార్ నన్ను చదివించే స్థితిలో లేదు సార్ మా నాన్న వాళ్ళ దోస్తు దుబాయ్లో ఉంటాడు సార్ ఆయన దగ్గర కూలి పని చేయడానికి పోతున్నాడు సార్ ఇలా చదువుకునే పరిస్థితి లేదు నా నాన్నకు నేను బరువు వేస్తున్నాను నేను చదివేది ఇంటర్మీడియట్ అయినా కూడా అక్కడ కూలి పని చేయడానికి పోతున్నా సార్ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి బొంబాయి బస్సులు రోజు 5 ఈ జగిత్యాల నుంచే పోతారు యువత దుబాయ్కి వెళ్ళి పోతారు ఈ యువత ముంబైకి వెళ్ళి పోతారు ఈ యువత వేరే దేశాలకు వెళ్ళి పోతారు ఒక్కసారి ఆలోచించండి ఇలా గల్ఫ్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న చచ్చిపోయిన శవం రావడానికి 6 నెలలు పడుతుందన్న
ఇక్కడ కూలీనాలు వేసుకొని ఏదో అప్పో సప్పో వేసుకొని దుబాయ్ పోతే అక్కడ ఉద్యోగాలు వస్తలేవు. అక్కడ ఉద్యోగాలు రాకుండా జైల్లో పెడుతున్నారు. జైల్లో ఇప్పటికే వేల మంది జైల్లో ఉన్నారు. ఏమైనా ఉద్యోగం వస్తే చాలి చాలని జీతంతో ఇక్కడ వేసిన అప్పు తీర్చడానికే సంవత్సర కాలం పడుతుంది. ఎవరైనా చచ్చిపోయేకి వస్తే కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఇదే జగించాలని ముఖ్యమంత్రి చెప్పిండు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్లతో సంక్షేమ నిధి ఇస్తా చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా చెప్పిండు. కనీసం దాని గురించి పట్టించుకున్న పాపన వాళ్ళే ఒక్కొక్కరు 100,000 రూపాయలు పంపినాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి దుబాయ్ నుంచి. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ఈ దుబాయ్ లో బతుకులు మారిపోతుంది. నా తెలంగాణలోనే కష్టపడి చదువుకుంటా, నా తెలంగాణలోనే కష్టపడి ఉద్యోగం చేసుకుంటా, నా తెలంగాణలోనే స్వయం ఉపాధితో నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పి కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించండి. ఆ గల్ఫ్ కార్మికులు ఇంకా పిచ్చబెట్టుకునే పరిస్థితున్న వాళ్ళ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నా. ఇట్లాంటి పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర దానికోసమే చేస్తుందన్నా. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నా. రెండో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిలువ నీడలేని పేదలకు నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు ఇస్తే ఆ ఇళ్లను కనీసం ఇయ్యకుండా మోసం చేస్తాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత నిరుపేద పేదోళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లను నిర్మించిస్తామని చెప్పి రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చెప్పామన్నా. మళ్ళీ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 5 సంవత్సరాలు నష్టపోయిన ఒక్క రైతు కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసలే. వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల, వరగన వానల వల్ల, నకిలీ విత్తనాల వల్ల పశువులు వేడై, పంటలు వేడై, మనుషులు వేరు, ఇళ్ళు వేడై, కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలే. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకుంటాము అని చెప్పినమన్నా. ఇది తప్ప అన్నా. ఇది ఇవన్నీ మాట్లాడుతున్నామన్నా, ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తుందంటున్నా. మాట్లాడద్దా నా ధర్మం గురించి, నా సమాజం గురించి మాట్లాడద్దా అన్నా? ఎవరికి భయపడతామన్నా, దేనికి భయపడతామన్నా? సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు జగిత్యాల గడ్డ మీదకి వచ్చినప్పుడు ఇదే జగిత్యాలలో సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిన ఈ జగిత్యాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే ఈ జగిత్యాలలో, ఈ జగిత్యాలలో పాకిస్తాన్ జిందాబాద్ అనే లుచ్చన కొడుకును ఎందుకు ఏది పారేస్తామని చెప్పలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలని. ఈ ఎండనా అధికారం ఈ జగిత్యాలలో ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అడో నా ఫాల్త్ నా కొడుకును బట్టలు ఊడలిసి రోడ్లమే కొట్టమన్నా, బట్టలు ఊడలిసి రోడ్లమే కొట్టమన్నా. ఎవడి జాగిర్రబాయి, ఎవడి జాగిర్రబాయి? ఈ జగిత్యాలో నా షహీద్ జితేంద్రన్న పుట్టిన గడ్డరా. అరే ఈ జగిత్యాలో కాసేపు జెండా కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన నా రామన్న గోపన్న పుట్టిన బలిదానం చేసిన గడ్డరా. సముద్రాన్న పిఎఫ్ఐలు చాగాలి. హిందువులను చంపుతున్నా, కేరళలో చంపిరన్నా, కేరళలో చంపిరన్నా, ఇతర రాష్ట్రాలు చంపుతున్నా. ఇక్కడ అట్ట వాళ్ళదండి. ఇక్కడ ఇక్కడ రాస్తుంటే, ర్యాలీలు తీస్తుంటే ఏం చేస్తున్నా? మీరు ఏం చేస్తున్నా? నినాదాలు ఇస్తే సరిపోదన్నా, జిందాబాద్ అంతా సరిపోదన్నా, భారత్ మాతాకి జయంలో సరిపోదన్నా. ఎప్పుడు ఏం చేయాలో చేయదన్నా. సంఘ విద్రోహ శక్తులు అన్న వాళ్ళు, హిందువులను నరికి చంపే వ్యక్తులు అన్న వాళ్ళు, ఇక్కడ పోలీసులకు వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేస్తుందన్న. పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నా నేను. ఇలా పిఎఫ్ఐ అనే ఒక దుర్మార్గపు సంస్థ, ఒక నిషేధిత సంస్థకు ఫండింగ్ చేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో నిఘా సంస్థలన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ పిఎఫ్ఐ అనే సంస్థకు
నిషేధ సంస్థకు ఎవరు చందాలిచ్చిరు, ఎవరు డబ్బులిచ్చి వాళ్ళను పెంచి పోషిస్తుందో వాళ్ళ మీద చర్యలు పక్క తీసుకోవాలి. తీసుకోవాల్సిందే. ఇక్కడ పోలీస్ అధికారులకు నేను వారికి పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ డ్యూటీ మీరు చేయండి అన్న. భవిష్యత్తులో మీ పిల్లలు రోడ్ల మీద పోతున్నప్పుడు ఎస్ మా నాన్న సిఐ, ఎస్ మా నాన్న ఎస్ఐ, ఎస్ మా నాన్న ఎస్పి, ఎస్ మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ అని నీ పిల్లలు సగర్వంగా జిగిత్యాలో గల్ తలెత్తుకొని తిరగాలంటే ఇలా పిఎఫ్ అయిన లుచ్చగాలను ఇక్కడి తరిమి తరిమి కొట్ట కాచిపడేది నా కొడుకు. ఢిల్లీ నుంచి ఎన్ఐ వాళ్ళు వచ్చి ఇక్కడ మెడికల్ షాపు సంవత్సరం కితం నుంచి మెడికల్ షాపు పెట్టినా కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ అధికారులకు సోయి లేదంటే ఈ జగిత్యాల ప్రాంతంలో పిఎఫ్ అనే మూర్ఖుల సంస్థ ఏ విధంగా విస్తరించి ఉందో ఒక్కసారి ఆలోచించన్నా. షెల్టర్ ప్లేస్ అన్న, 92లో 94లో అజం గౌరీ అనేటువంటి అజం గోరీ అంటోడు ఇక్కడనే దొరకబోయి తీసుకుపోయి కరీంనగర్ దగ్గర రేకుర్తుల ఎన్కౌంటర్ చేసినప్పటి నుంచే ఈ పిఎఫ్ఐ సంస్థ మొత్తం వేలూరికపోయిందన్న. బతికే పరిస్థితి లేదన్న, బతికే పరిస్థితి లేదన్న, విదేశాల నుంచి పైసలు వస్తున్నాయన్న. ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ తీవ్రవాదకు వ్యతిరేకంగా మాట్లాడే మతతత్వమే, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మతతత్వమే, నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వమే, నా ధర్మాన్ని ఎవరు అవమానించిందో, నా హిందూ సమాజాన్ని ఎవరు కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని చీల్చే ప్రయత్నం చేస్తే దీన్ని అడ్డుకుంటామని చెప్తే అది మతతత్వమే. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అంటే తప్పురా బేవకూఫ్ అంటే కూడా మతతత్వమే. నా గోమాతను వదిలిస్తే తప్పురా ఫాల్తీగా అంటే కూడా మతతత్వమే. నా పండుగను కించపరిచే మాట్లాడితే మతతత్వమే. నా దేవులను అవమానపరిచే కూడా మతతత్వమే. ఆలోచించనన్న, రాంగరంగ అయ్యప్ప స్వామి కలిశారు, ఫోటో దిగారు. ఎటు పోతున్నామన్న, ఫోటో దిగానంటే సార్ నేను ప్రభుత్వం ఉద్యోగిని సార్, నేను టైంకు పోగుంటే మా ఆఫీసర్ ఆబ్సెంట్ ఇస్తానని సార్. అయ్యప్పలు అయ్యప్ప పూజ తీసుకోద్దానా, ఉద్యోగులు వస్తే మాలేసుకోద్దానా, అరే ఎవరి మతపోడు వాడు, వాడు రంజాన్ వస్తే వాళ్ళు చేసుకుంటారు, క్రిస్మస్ వస్తే వాళ్ళకే ఎగ్జెంప్షన్, మాకేం అభ్యంతరం లేదన్న. అయ్యప్ప దీక్ష తీసుకునే నా స్వాములకు ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సింది. హనుమాన్ దీక్ష తీసుకునే, హనుమాన్ దీక్ష తీసుకునే నా హనుమాన్ భక్తులకు తప్పకుండా వాళ్ళకు వెసులుబాటు కల్పించాల్సిందే. భవానీ దీక్ష తీసుకునే నా భవానీ దీక్ష పనులకు, భవానీ దీక్ష పనులకు ఎట్టి పరిధిలో వెసులుబాటు కల్పించాల్సిందే. అదే మక్కాకు పోతే ఎగ్జంప్షన్, మక్కాకు పోతే వెసులుబాటు కల్పిస్తావు, మక్కాకు పోతే అన్ని సౌకర్యాలు కల్పిస్తావు. నా నిర్పేద అయ్యప్ప భక్తులు శబరిమలై ఓడని కూడా కనీసం ఇబ్బంది పడుతున్నారన్న, పుణ్యక్షేత్రాలు ఓడని కూడా ఇబ్బంది పడుతున్నారన్న. ఈయన అవకాశం భారతీయ జనతా పార్టీకి, నిర్పేద అయ్యప్ప భక్తులకు, నిర్పేద అయ్యప్ప ప్రేమిస్తామన్నా, నిర్పేద అయ్యప్ప భక్తులు క్షేమంగా పోయి ఉచితంగా పోయి స్వామి శరణమయ్యా పాటు ఆ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి, పుణ్యక్షేత్రాలు తిరగడానికి, పేద సమాజానికి పేద హిందువులందరూ కూడా వెసులుబాటు కల్పించే అవకాశం మేమిస్తామన్నా. యేసు ప్రభుని ఎప్పుడు కించపరచలేనా, వాళ్ళ మహిళల గురించి కూడా మేము మాట్లాడుతామన్నా. ఎవడో ఒకడు ఫాల్ట్ గాడు 38 మంది అమ్మాయిలను, హిందూ అమ్మాయిలను రేపు చేసిందన్న, లవ్ జిహాజ్ పేరుతో రేవేసి మొన్నే సద్దా అనే అమ్మాయిని 30 ముక్కలు చేసిందన్న. 30 ముక్కలు చేసి నరికి జమతకుండా ఈ దేశంలో కుహన సెక్యులర్ వాళ్ళు మాట్లాడలేదన్న, ప్రజాసంఘాలు మాట్లాడలేదన్న, శాంతి భద్రతలు మాట్లాడే వ్యక్తులు ఎవడు లాపత్తా లేకుండా పోయిందన్న. ఇలా కేరళలో ఒక క్రైస్తవ అమ్మాయి చెప్పిందన్న, 30,000 మందిని మత మార్పిడి చేసుకుని జిహాదీ ఉగ్రవాదులందరూ కూడా ఇతర దేశాలకు తీసుకుపోయి ఈ దేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక క్రైస్తవ అమ్మాయి చెప్తా కూడా క్రైస్తవ సంఘాలు మొత్తం చేతులకి ఉంటున్నారన్న. ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాక్ను
పక్కా రద్దు చేస్తామని చెప్పి ముస్లిం మహిళల గురించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆలోచిస్తే కూడా ఇలా ముస్లిం సంఘాలు కనీసం దాన్ని సమర్థిస్తే స్థితిలో లేవన్నా. ఏది మాట్లాడమంటుతోం ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకోవచ్చా, సెక్యులర్ వాది, క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకోవడం సెక్యులర్ వాది, కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మత తత్వవాదిగా చిత్రీకరించే దౌర్భాగ్య పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అంటే ఎందుకు మాట్లాడకుండా ఉండాలో ఒక్కసారి ఆలోచించాను అన్న. అందుకే సమయం ఏంటి అన్న, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చా, ముఖ్యమంత్రి వేడన్నా ఢిల్లీ ఓటున్నాడు, ముఖ్యమంత్రి చెప్పండి ఓటున్నా, ముఖ్యమంత్రి గట్టిగా పోతున్నాడా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ వీక్ పడేసిన, తెలంగాణ వీక్ పడేసి బీఆర్ఎస్ అనుకున్నా, ఆ బీఆర్ఎస్ కూడా మందు పేరన్నా, అది కూడా లండన్ లో ఒక జిన్ పేరన్నా, అది బీఆర్ఎస్ కోర్టు కొట్టి లూడరన్నా. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గురించి ఆలో మాట్లాడి అర్హత కోల్పోయినా, తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే మీరందరూ ఓట్లేసారు. ఇలా తెలంగాణకు పెద్ద కొడుకును, తెలంగాణ తల్లి కొడుకును, పెద్దన్నగా పెద్ద కొడుకుగా ఈ తెలంగాణ సమాజాన్ని ఆదుకుంటానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తల్లికి ద్రోహం చేసిన, తల్లి ఆస్తులను కొల్లగొట్టిన, తల్లి భూములను కబ్జా చేసిన, తల్లి పైసలను దోసుకొని దొంగ దందా చేయడానికి ఈ తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజాన్ని అనాథగా చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులో తెలంగాణ బిల్లులో సపోర్ట్ చేసి ప్రధాన భూమిక పోషించిన నా సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. తెలంగాణను అనాలయమన్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న, వేల కోట్ల రూపాయలు నిధులుస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాడన్న. పేరు ప్రఖ్యాత కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోచుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చటోరు నరేంద్ర మోడీ అన్న, ఇచ్చటోడు నరేంద్ర మోడీ అన్న, పంచటోడు మనోడు కాదన్న, పంచటోడు ద్రోహి దొంగ అన్న. అందుకే ఇచ్చటోడికి పంచే అధికారం ఇస్తే ఈ జగిత్యాల జిల్లా అభివృద్ధి అవుతుందన్న, ఇచ్చే వానికి పంచే అధికారమేనా. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్, నీతివంతమైన పాలన, నిజాయితీవంతమైన పాలన, ధైర్యంగా సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నరేంద్ర మోడీ అనే వాటి నిజాయితీవంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి. ముఖ్యమంత్రి దేనికోసం సంపాదించుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఒక కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని పెట్ట దొరకని హరిస్తావు మంత్రి, ముఖ్యమంత్రి సోడాలో ముఖ్యమంత్రి మందులో సోడా వచ్చే హ్యాపీ రావు రాజ్యసభ మెంబర్. నేను చెప్పిన తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఆలోచించాలి. మీ పార్టీలో మీరు ఎన్నరికి ముఖ్యమంత్రి కాలేరు, మీ పార్టీలో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు చేస్తారన్నా, ఎవరు చేస్తారన్నా, డిసైడ్ చేసిన నెక్స్ట్ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికే డ్రామాలను అన్ని. మరి టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మీకు చేయవలసి వచ్చిందా, మీ ఆ పౌరుషం ఏదైందన్నా, మీరు ముఖ్యమంత్రి కావద్దా, మీరు కావద్దా, అంటే మీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నది, వేరేటోళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. మీ అందరికీ ఆలోచించండి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులారా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మంత్రులారా, ఎంపీలారా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు వ్యతిరేకంగా మేము మీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా లక్షల కోట్లు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసిండో, ఏ విధంగా భిక్ష బతుకు చేసిండో, తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకును ఏ విధంగా బర్బాద్ చేసిండో
దానికి వ్యతిరేకంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్నారు కాబట్టి అందుకే ప్రజా సంగ్రామ ఏతులు కాబట్టి ఇప్పటికైనా పెద్ద మనసుతో ఆలోచించండి భారతీయ జనతా పార్టీ మహాసంగ్రామ యాత్రలో ఈ మహోద్యమంలో మీరు కూడా భాగస్వామ్యం కండి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ మహోద్యమంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రండి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకార పూరితమైన పాలన అవినీతి పాలన ఈ కుటుంబ పాలన ఈ గదిల పాలనను ఈ తెలంగాణ రాష్ట్రం చిత్తరిమి కొట్టాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి దీనికోసం మేము కొట్లాడుతున్నాం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేస్తున్నారు కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లోకి పంపుతున్నారు ఇంకా సంవత్సరం భరించాలన్న సమయం ఇవ్వండి ఒక సంవత్సరం పాటు సమయం ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశ్యపు రాజ్యం ఏ విధంగా రాజోదిస్తాం నిన్ననే పచ్చ జెండా ఎంఏఎం పార్టీ గారు అపవిత్రం చేసిన ఈ జగిత్యాల గడ్డను నా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కాషాయపు జెండాలతో భారత్ మాతకి జయని శోభయాత్ర నిర్వహించి ఈ జగిత్యాల గడ్డను పవిత్రం చేసిన వీరులు శురులు నా విద్యార్థి పరిషత్ కార్యకర్తలన్న అందుకే అవకాశం ఏంటి అన్న తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి పెద్దోళ్ళ రాజ్యం వస్తే మనకు న్యాయం జరగదన్న పేదోడు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే పెద్దోడు రాజ్యం ఎత్తుందన్న అందుకే పేదోళ్ళ రాజ్యం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకోసం పనిచేస్తున్నామన్న ఇక్కడ శాసనసభ్యుడిగా మాకు ఓటేయలేదు మీరు ఓటు వేయకుండా కూడా ఈ ప్రాంతానికి కరీంనగర్ నుంచి జగిత్యాల ఎన్ఎస్ ఫోర్ లైన్ కోసం 1900 కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయించింది గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఈ జగిత్యాల 100 రోజుల పని కింద 88 కోట్ల 87 వేల రూపాయలను ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయించింది పిఎం కిసాన్ సమ్మాన్ కోసం 57 కోట్ల 87 లక్షల రూపాయలు ప్రాంతానికి కేటాయించడం సర్వ శిక్ష అభియాన్ ద్వారా 5 కోట్ల 26 లక్షల రూపాయలు కిసాన్ కేటాయించడం ఐసిడిఎస్ కు 20 కోట్ల 89 లక్షల రూపాయలు కేటాయించడం కోవిడ్ వల్ల మృతి చెందినటువంటి వ్యక్తులకు కుటుంబాలకు 240 కుటుంబాలకు 12 కోట్ల రూపాయలను ఈ పేద ప్రజలకు అందించిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంకా చాలా మంది చనిపోతే కనీసం మన లిస్ట్ కూడా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పంపలే గ్రామీణ సడక్ యోజన కింద సిఆర్ఎఫ్ నిధులు కానీ పిఎం ఈజీపీ లాంటి పథకాల ద్వారా 2019 నుంచి నేటి వరకు 2,159 కోట్ల 27 లక్షల రూపాయలను ఈ ప్రాంతానికి కేటాయించడం 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ద్వారా ఈ జగిత్యాల జిల్లాకు 1,000 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత భారతీయ జనతా పార్టీది బియ్యం పైసలు మనమే ఇస్తున్నాం రోడ్ల పైసలు మనమే ఇస్తున్నాం వ్యాక్సిన్ పైసలు మనమే ఇస్తున్నాం పోల్ల పైసలు మనమే ఇస్తున్నాం ధాన్యం పైసలు మనమే ఇస్తున్నాం లైట్ల పైసలు మనమే ఇస్తున్నాం రైతు వేదిక పైసలు మనమే ఇస్తున్నాం కమ్యూనిటీ హాల్ల పైసలు మనమే ఇస్తున్నాం హరితారం చెట్ల పైసలు మనమే ఇస్తున్నాం శ్మశాన వాటిక పైసలు మనమే ఇస్తున్నాం పల్లె ప్రకృతి వనం పైసలు మనమే ఇస్తున్నాం ప్రతి పైసా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమిచ్చిరో ఎన్నిచ్చిరో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది రాజశ్యామల యాగం చేస్తున్నాడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి రాజశ్యామల యాగం అన్న చేత తప్పులేని వలన వేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసావు చెప్పాలా లేదా నేను చెప్పినా ఇవాళ మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి నువ్వు పట్టు వస్త్రాలు వేసుకొని యాగం మీద రాజకీయాల కోసం అధికారం కోసం చేసే పూజలు ఇప్పుడు పనిచేయమన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకో చెయ్యి పూజలే ఢిల్లీలో పూజలు చేస్తున్న సందర్భంలో ప్రమాణం చేయను చేయాలా లేదా ప్రమాణం
తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, ఎంత మంది దళితులకు దళిత బంధు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని రైతు కుటుంబాలను ఆదుకున్నా దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలే? ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు చేయలే? 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినా, పేదల ఊతురు ఎందుకు ఓసుకుంటున్నా అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. అది చెప్పినప్పుడే నీ రాజశ్యామల యాగానికి సార్థకత ఉంటుంది, అప్పుడే దేశ ప్రజలు నమ్ముతారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే ఇవన్నీ ప్రశ్నిస్తుంటేనే భారతీయ జనతా పార్టీని అడ్డుకునే దమ్ము లేక, సింగిల్ గా వచ్చే దమ్ము లేక, ఒక మోడీ గారిని అడ్డుకునే దమ్ము లేక, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకునే దమ్ము లేక గుంట నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నా. కానీ శివం నరేంద్ర మోడీ సింగిల్ గా వస్తున్నారా? విజయం మనదన్న. అందుకే కష్టపడి పనిచేయండి. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ 14వ రోజు, ఇలా ఎండాకాలంలో పాదయాత్ర చేస్తున్నాం, వర్షాకాలంలో పాదయాత్ర చేస్తున్నాం, ఇప్పుడు చలికాలంలో పాదయాత్ర చేస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మీ అందరు కూడా హృదయ మాయమాటలను మోసపోకూడదు. మళ్ళీ మాయమాటలు చెప్తాడన్న, ఊరించుకుంటే మాటలు చెప్తాడన్న, దుర్గదీక్ష చేసిన కేసీఆర్ మీ తెలియదు తెలుసా? మీకు తెలుసా? ఇక పార్లమెంట్ కి వెళ్ళే తెలంగాణ ఉద్యమకారు అర్థం కాలే. పార్లమెంట్ వెళ్ళి ఆయనే బిల్లు కొట్టేసి ఆయనే కానీ చావు గొట్టలు తక్కువ పెట్టినాడు. చావు గొట్టలు పెట్టలే, మందు సీసాలు గొట్టలు తక్కువ పెట్టినాడు. వేణుమాధవ సినిమా చూసారా మీరు? ఏం చూసిండ్రే, ఏం చూసిండ్రే వేణుమాధవ సినిమా అని అవుతాడు. మీరు ఏమనుకుంటారంటే వేణుమాధవ సినిమా చూసాకనే కేసీఆర్ చూసినప్పుడు కాదు కాదు కాదు, కేసీఆర్ చూసాకనే వేణుమాధవ చూసిన సినిమా. మా విజయనగరం వచ్చింది అలా ఉండేది విజయనగరం అన్నట్టు. ఇంతకుముందు 90 చంపడం ఫుల్ చంపుతాడు, ఇప్పుడు వీటితో చూడ చంపుతాడు. ఆడ ఖమ్మంలో దీక్ష చేసినాడు మా చంద్రశేఖర్ అన్న, మా జిడ్డ బాలకృష్ణ అన్న విజయనగరం ఇస్తాడు దీక్ష చేస్తున్నాడు అన్న. మీరు అందరు ఏమనుకున్నారు? అబ్బో కేసీఆర్ దీక్ష చేస్తుండే అనుకున్నారు. అది ఏం చేసాడు? పోయి పొద్దునంతా మంది అవుతాడు అక్కడ విలేకరు రాగానే మీరందరూ అన్న మీడియా మీడియా అన్న ఎట్లా ఉంటారు అక్కడ? మళ్ళా మీడియా పోగానే సార్ పోయి సార్ అని మళ్ళీ అవుతాడు. మళ్ళా నటించాడు జీవిస్తాడు అని బాగా. లాస్ట్కి ఏం చేశాడు? ఢిల్లీ వేడు, ఢిల్లీ వేడు కమలాసన్ కదా వాడు దొంగ. మళ్ళా తుట్టగాంగి తొక్కి తుక్కడగాంగి అంత తుక్కడగాంగి ఆడవేడు ఢిల్లీ దీక్ష చేస్తారు వేడు అన్న. 40 గంటలు దీక్ష చేస్తారు పోయి ఆ ఢిల్లీలో కూర్చున్నాడు. 40 గంటలు పెద్ద మనిషి గిట్ట ఒక పెగ్గే కూడా గిట్ట ఉంటుంది అది. ఇక ఇట్లా అంటే ఒక పెగ్గి తాగినట్టు ఇట్లా 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 3 పెగ్గి తాగండి. ఆడవేడు దీక్ష చేసినట దీక్ష చేసాక సాయంత్రం 5 దాకా దీక్ష చేసినట్టే 5 గంటలు మాయవాడు అక్కడ. మాయవాడికి 7 టెన్కి 7 గంటలు చూస్తున్నాడు. ఈ 7 వస్తుంది 2 పెగ్గులు చంతున్నారని వాళ్ళు మాట్లాడుకున్నారు. లేదే లేదు పోయిన కూర్చోండి డబ్బు మీద దాసక్కడ కూర్చున్నాడు. అక్కడ ఒక విలేకరు వేయడం ఇవన్నీ అబద్ధాలు చెప్తానన్నా. నేను కావాల్సే మిమ్మల్ని మీటింగ్ పెట్టుకుని ఆ చంద్రశేఖర్ అన్న మా విజయనగరం మా జిట్ట ప్రసి ఇక్కడ మీటింగ్ పెడతా పెట్టి చదువుకుంటారా మరి? అది అది దీక్షా ఢిల్లీ పోయినాడు. ఆ ఆంధ్ర రిపోర్టర్ వేయడం సార్ నువ్వు 40 గంటలు దీక్ష చేస్తాను వీడు వచ్చి కూర్చుంటే ఎంతమంది చేసిపోతుంది సార్, ఇచ్చారు పోతా సార్, వాళ్ళు చచ్చిపోయిన అనేది త్యాగం హృదయత సార్, రా సార్, నేను ఆంధ్ర రిపోర్టర్ అయ్యడానికి సహాయిస్తున్నా సార్, రా సార్ అంటే తెలంగాణ సదాపిస్తుంది అన్నాడు. ఈ పక్కకున్న వీళ్ళందరూ కూడా సార్ ఇచ్చే పోతా సార్ అని చెప్పి తీసుకొచ్చి ఎత్తుకొచ్చాడు అట్టెంట్లో ఎత్తేసినాడు. మళ్ళీ ఆగుతుందానే అది రుచినాడు షుగర్ పేషెంట్కి ఊకొస్తుంది అసలు కదా. కూర్చుండుంట గంట అంత అడుగు మాయమవుతున్నాడు. ఎటు మాయసరికి ఇట్లా అంటున్నాడు. ఆయన లోపల చూసినాడు, చూసరికి లోపల ఒక ఆయన బాత్రూమ్లు టెంపరీ బాత్రూమ్ చూడకుండా క్యాంప్ రాత్రి చూడరాడు టెంపరీ బాత్రూమ్ ఉంటాయి దానిలో కొన్ని కూడా మంది అవుతున్నాడు. 48 గంటల దీక్షలో 10 పెగ్గులు చంపినాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉంటుందా అన్న? ఉంటుందా అన్న? వీళ్ళు జీవనాన్ని చనిపోయిన జీవనాన్ని ఇప్పుడు వేసిన జీవనన్న ఇక్కడ ప్రాంతానికి సంబంధించి కదా చిర ఆ చిర జీవనన్న ఇప్పుడు వేయడానికి నివాళులు అర్పించేసిన దేనికోసం చచ్చిపోయాడన్న? శ్రీకాంత్ ఆచార్య దేనికోసం చచ్చిపోయాడన్న? దేనికోసం చచ్చిపోయాడన్న? పేదోనన్న సుమన దేనికోసం చచ్చిపోయాడన్న? పోలీస్ కిచ్చన దేనికోసం చచ్చిపోయాడన్న? ఈశాంత్ రెడ్డి దేనికోసం చచ్చిపోయాడన్న? ఈ 14 మంది పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక కుటుంబం చేతిలో పెట్టమన్నా అందుకే కుటుంబ పాలన మనకు వద్దన్నా.
అవినీతి పాలన వద్దు కాబట్టి అందరం కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ గోల్లకొండ కిల్ల మీద, ఈ జగిత్యాల కాశ్యాపు గడ్డ మీద మన రామన్న గోపన్న జితేంద్ర అన్న సాక్షిగా ఇలా కాశ్యాపు జెండా ఎగరేద్దాం. ఆ దిశగా మనం చేసే ప్రయత్నంలో ప్రజలందరి భాగస్వామ్యం చేద్దాం, గడప గడప తిరుద్దాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ప్రతి ప్రజలు ప్రతి వ్యక్తిని కద్దాం, ప్రతి వ్యక్తి భుజం తద్దాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం రావాలి, రామ రాజ్యం రావాలి, రామ రాజ్యం రావాలి. ఈ రజాకర్ల రాజ్యాన్ని కూకట్టి వేళ్లతో పెకిలించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని చెప్పి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. లాస్ట్ వాళ్ళు కూడా వచ్చి ఈయన ఏం మాట్లాడుతుండో ఏం చెప్తుండో ఈయనకే అర్థమవుతుంది. వాళ్ళు చప్పడం ఒకటి పని చేసి చప్పడం ఒకటి పై కూడా పోతున్నాడు. గట్టి పరిస్థితులు కానీ వచ్చింది మనకు అది కదన్నా పైసలు వచ్చిందా మీకు అన్నా సౌ దోసౌ తీన్సౌ చార్సౌ పాన్సౌ బీర్ బిర్యానీ మనకు బీర్ బిర్యానీ సారు కాదు బీర్ బిర్యానీ అందుకే అలా బిడ్డ పాపం నాన్నకి ఇష్టం కదా నాన్నకి ఇష్టమైన దందనేదని తెలియపోయింది. దానిలో కూడా నో కాంప్రమైజ్. మరి రెండు చేతులు గట్టిగా తన నిర్ణయించాలి. పైన రామన్న గోపన్న చిత్రం చూస్తున్నానా చూడన్న పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఓం శ్రీ స్వామి. కలిసి అరవై వందల నుంచి మంత్రులు ఉంటారు కదా ఏదైనా కలిసి సార్ నా జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ చేతిలో 100 పేపర్ ఉంటాయి. ఈ రోజుకో మంత్రిని మైండ్ తిని 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 మా జగిత్యాల మా నిజామాబాద్ పార్లమెంట్ పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి. నా తమ్ముళ్ళు అందరు కష్టపడి గెలిపించారు, ఇష్టపడి గెలిపించి సార్ నా పార్లమెంట్కి ఏమైనా వేయాలి సార్ అంటే లాస్ట్ మంత్రి చెప్పారు అరవింద్ సార్ అప్పుడు అన్నింటి ఉంటాడు అండి. అబ్బో అరవింద్ సార్ దొరకబడతాడే దొరకబడి ఆ సెంట్రల్ తీసుకెళ్తే కుసులో పెడతాడే కుసులో పెట్టి ఇది ఎందుకు ఇవ్వం ఈ స్కీమ్ ఎందుకు ఇవ్వడం అంటున్నాడా. కానీ ఏం చేద్దామే ఈయన ముఖ్యమంత్రి మూర్ఖుడు, ఈయన ఏదైనా అప్రూవ్ చేయాలి. ఈయనే అరవింద్ సార్ మన ఇప్పుడు సార్ ఈయన ముఖ్యమంత్రి అప్రూవ్ చేస్తారు. అందుకే మా రాజ్యం వస్తారు సార్ వచ్చినాకనే మీరు కష్టాన్ని చెప్పొచ్చినాడు అట్లా అరవింద్ గట్టిగా సపోర్ట్ ఉంటాడు కొత్త గట్టిగా రివర్స్ రాలే